నమస్కారం. రూలింగ్ ప్లానెట్ కార్యక్రమానికి స్వాగతం. జ్యోతిష శాస్త్రం మన పూర్వీకులు మనకు అందించిన గొప్ప శాస్త్రం. ఆ శాస్త్రం ద్వారా మీకున్న సమస్యల పరిష్కార మార్గాలను చక్కటి గురువుల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈరోజు మనతో జ్యోతిష శాస్త్ర పండితులు చక్కగా మన మీ అందరికీ కూడా వివరించడానికి, మీకున్న సమస్యల పరిష్కార మార్గాలను తెలియచేయటానికి రాజశేఖర్ గురుగారు లైవ్లో ఉన్నారు. మీరు చేయవలసిందల్లా ముందుగా మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, సమయం, ఎక్కడ పుట్టారు ఇత్యాది వివరాలన్నీ తెలియచేసి ప్రతి ఒక్కరూ ఒక ప్రశ్నను మాత్రమే అడిగి తెలుసుకోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే కాలర్స్ అందరూ చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్క క్వశ్చన్ మాత్రమే అడిగి మీకున్న సమస్యల పరిష్కార మార్గాలను తెలుసుకోండి. నమస్కారం గురుగారు. రూలింగ్ ప్లానెట్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు జన్మ లగ్నం అంటే ఏంటి, దాని గురించి వివరిస్తారా మాకు? ఓకేనండి. జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి. వేదాంతరి నిమస్తత్వం ఏకాముద్ఘోషిత తస్తాం పురస్త తేజ దక్షిణామూర్తే సంతం. సో ఇవాళ మనం జన్మ లగ్నం గురించి తెలుసుకోబోతున్నాం. ప్రతి వ్యక్తికి కూడా జన్మ లగ్నం అనేది ఒకటి ఉంటుంది. ఈ జన్మ లగ్నం అంటే ఏమిటంటే, శిశువు జన్మించిన సమయానికి సూర్యుడు ఒక రాశిలో ఉంటూ ఆయన కిరణాలని 12 రాశుల మీద ప్రసరింపచేస్తూ ఉంటాడు. ప్రసరింపచేస్తున్నప్పుడు శిశువు జన్మించిన టైంకి ఆ కిరణాలు ఏ రాశి మీద అయితే పడతాయో అదే అతని జన్మ లగ్నం అని చెప్పి చెప్తాం. ఇది చాలా సింపుల్ డెఫినేషను. మీరు వేరే వేరే బుక్స్లో ఏం చదివినా కానీ చాలా గందరగోళంగా ఉంటూ ఉంటుంది. సింపుల్గా నేను బ్రీఫ్ చేసి మీకు చెప్పడం జరిగింది. ఈ జన్మ లగ్నం బట్టి వ్యక్తి యొక్క టోటల్ లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. ద్వాదశ భావాలు ఏర్పడతాయి. ఆ ద్వాదశ భావాలను అనుసరించే ఆ వ్యక్తి యొక్క జీవితం అనేది ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా జరుగుతుంది అనేది మనం తెలుసుకోవచ్చు అన్నమాట. మొదటి కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు, మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి. రూలింగ్ ప్లానెట్ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎంవీఎల్ఎన్ శర్మ అండి. మాట్లాడే పేరు ఆరు, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఎంవీఎల్ఎల్ శర్మ గారు? అవునండి. 6/10/86. 6/10/86. 5:20. 5:20 ఉదయమా సాయంత్రమా అండి? ఉదయం. ఉదయం. ఓకే అండి. ఎక్కడ పుట్టారండి? గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ, ప్లేస్ ఆఫ్ బర్త్. ఈ అబ్బాయికి యుఎస్ వెళ్లే అవకాశం ఏమైనా ఉందా ఈ సంవత్సరం అని చెప్పి. ఓకే అండి. ఏం చేస్తుంటారండి? అదేనండి, రాజశేఖర్ గురువు గారు జాతక చక్రాన్ని పరిశీలించి వివరిస్తారు, వినండి. నమస్కారం. చెప్పండి. నమస్తే అండి. నమస్కారం. మీ అబ్బాయి జన్మ నక్షత్రం స్వాతి 4వ పాదం, తులా రాశి, కన్యా లగ్నం జాతకులు. అవునండి. అబ్బాయికి కన్యా లగ్నం అండి. లగ్నం కన్యా లగ్నం, రాశి తులా రాశి. ఓకే. ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ శనేశ్వరంలో రవి యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. ఈ అబ్బాయి జాతక చక్రంలో ముఖ్యంగా చూసుకుంటే ఏంటంటే, లాభాధిపతి, లగ్నాధిపతి, ద్వితీయ భాగ్యాధిపతులు కలిసి ద్వితీయ స్థానంలో మంచి రాజయోగంలో ఉన్నారు. చూసుకుంటే మాళవ్య మహాపురుష యోగం కూడా ఉంది జాతక చక్రంలో. లగ్నంలో రవి కూడా ఉన్నాడు. ఇప్పుడు పీరియడ్ అంతా కూడా చాలా బాగుందండి అన్ని రకాలుగా చూసుకున్నప్పుడు. 7/0 లాస్ట్ ఫేజ్ లో ఉంది. అయినా కూడా అంతగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఏమి లేవు. అబ్బాయికి ఇమ్మీడియట్ గా ఒక వజ్రము, దాంతో పాటుగా ఒక జాతి పచ్చ విడివిడిగా శాస్త్రోక్తంగా ధారణ చేయించండి. అవునండి. విదేశీ యానంకి అవకాశాలు ఇంకా మెరుగవుతాయి. ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది. మ్యారేజ్ తర్వాత కూడా లైఫ్ ఇంకా బాగుంటుందండి. గురుగారు, ఇప్పుడు చెప్తూ ఉంటారు రూలింగ్ ప్లానెట్ రిజల్ట్ ఆఫ్ ద డే గురించి వివరిస్తారు. ఓకే. రిజల్ట్ ఆఫ్ ద డే అంటే ఏంటంటే, ఇప్పుడు రిజల్ట్ ఆఫ్ ద డే అంటే మన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు కలిగాయి అనేది ఒక మంచి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను ఇవాళ. సో ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు. ఒక కామన్ ఫ్రెండ్ ఒక ఆయన తీసుకొని వచ్చారు. ఆయన్ని ఆయన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇచ్చారు. ఇవ్వగానే చూశాను నేను జాతక చక్రం అంతా పరిశీలన చేసి. ఒకటే మాట అన్న ఫస్ట్ స్టార్టింగ్, ఇప్పుడు అందరూ ఏదైతే గొప్ప లైఫ్ లీడ్ చేస్తున్నాం అని చెప్పి అనుకుంటున్నారో, లేకపోతే సెలబ్రిటీలా బతుకుతున్నాం అని అనుకుంటున్నారో, మీరు ఆ లైఫ్ అంతా కూడా 1980స్లోనే ఉన్నారు కదండి, ఫెలాషియస్గా ఉన్నారు కదా అని చెప్పేసి అన్నాను. వెంటనే ఆయన లిటరల్లీ ఏడ్చినంత పని చేయడం జరిగింది. సో
అప్పుడు గనక మనం చూసుకున్నప్పుడు ఆయన జాతక చక్రంలో కొన్ని దోషాలు ఉండటం, ఆయనకి 14 కోట్ల అసెట్స్ ఉన్నాయి, 12 కోట్లు అప్పులు ఉన్నాయి. సో అప్పుడు మన దగ్గరికి రాగానే మా నెగిటివ్ అంతా ఎక్కువ మాట్లాడకుండా, ఓకేనండి ఏం వరీ అవ్వద్దు, మా మీరు ఒక జాతి పచ్చ ఒకటి ఇమీడియట్గా ధారణ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. అది ధారణ చేశారు. ధారణ చేసిన వెంటనే ఏం జరిగిందంటే, ఆయనకి ఎప్పటి నుంచో సేల్ అవ్వనటువంటి ఒక ల్యాండ్ ఒకటి మేడ్చల్ దగ్గర సేల్ అవ్వటం జరిగింది, విచ్ ఇస్ వర్త్ ఆఫ్ 4 crores. అంటే ఈ రత్నధారణ వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది ఈవెన్ మేము కూడా చెప్పలేం. దాని ఫలితం ఎంత ఉంటుంది అనేది దాన్ని క్యాలిక్యులేట్ చేయలేం. సో అది అవగానే ఆయనకి సమ్ ఆఫ్ ది సగం ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అయినాయి. ఆ తర్వాత మళ్ళీ వెంటనే ఒక కనక పుష్రాగం ధారణ చేయించడం, బ్యాంక్ గ్యారంటీస్ ఇవి ఎన్హాన్స్ అవటము, సో దాంతో ఆయన లైఫ్ అంతా కూడా చేంజ్ అయిపోయింది చాలా ఇమీడియట్గా, వితిన్ టైమ్ స్పాన్ ఆఫ్ 6 మంత్స్లో. సో రత్నధారణ వల్ల, పరిహారాల వల్ల లైఫ్స్ చేంజ్ అవుతాయి, 100% కంపల్సరీగా జరుగుతాయి. అందులో అనుమాన పడాల్సినటువంటి అవసరం అనేది ఏమీ లేదు. సో మళ్ళీ ఆయన బిజినెస్లో ఇంతకుముందు ఎలా అయితే ఉన్నారో అంతకన్నా మంచి లైఫ్ని లీడ్ చేసుకుంటూ ఉన్నారు. సో ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇట్లాంటివి మనం చెప్పుకుంటూ పోతే కొన్ని 100,000 ఎగ్జాంపుల్స్ మన దగ్గర ఉన్నాయి. సో రత్నధారణ అనేది కరెక్ట్ స్టోన్ గనక కరెక్ట్ విధంగా కరెక్ట్ శాస్త్రోక్తంగా ధారణ చేసినట్లయితే, రత్నధారణ వల్లనే కాదు పరిహారాలు కూడా దాంతో పాటు పాటించినట్లయితే, పాజిటివ్ ప్లానెట్స్, రూలింగ్ ప్లానెట్స్, నెగిటివ్ ప్లానెట్స్ ఇవన్నీ కూడా న్యూట్రల్ అయ్యి జీవితంలో ప్రాస్పరిటీ డెవలప్మెంట్ అనేది అనన్య సామాన్యంగా ఉంటుందండి. గురుగారు మరొక కాలర్ లైన్ లో ఉన్నారండి. ఓకే, హలో. హలో, నమస్కారం అండి. రూలింగ్ ప్లానెట్ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వైజాగ్ నుంచి. అవునండి. జాతకాన్ని ఎవరి పేరు నుంచి చూడాలండి? మా అబ్బాయి పేరు నుంచి చూడాలండి. మరి మీ పేరు చెప్పాలి కదా. హలో, మీ పేరు చెప్పండి. నా పేరు కనక అండి. కనక? అవునండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. ఏదండి? పుట్టిన తేదీ, నక్షత్రం అవి ఉంటాయి కదా, పుట్టిన తేదీ. 2/2/2015 అండి. మా అబ్బాయికి 2/2/2015. అవునండి. బాబు పేరు? హర్ష అండి. చూడవలసింది హర్షక? అవునండి. టైం చెప్పండి అమ్మా. టైం అండి. అవునండి. ఎక్కువ 4 అండి. 4 కావండి. 4 పావా? అవునండి. ఉదయమా సాయంత్రమా? 4 కావండి. సాయంత్రండి. సాయంత్రం. ఎక్కడ పుట్టారు? వైజాగ్ అండి. వైజాగ్ లోనేనండి. వైజాగ్ లో పుట్టారు. ఓకే అమ్మా. హర్ష యొక్క జాతక చక్రాన్ని పరిశీలించి గురువు గారు వివరిస్తారు. మీకున్న సమస్య ఏంటో చెప్పండి. బాబుకి అస్మాన్ బాగుంటలేదండి అట్లా. ఓకే, హెల్త్ ప్రాబ్లం ఉందంటారు. అవునండి. సరే అమ్మా, గురువు గారితో మాట్లాడండి. ఓకేనమ్మా. కనక గారు, మీ అబ్బాయి జాతకం ప్రకారం జన్మ నక్షత్రం వచ్చేప్పటికి పునర్వసు అమ్మా. చెప్పండి. 4వ పాదం కర్కాటక రాశి, ప్రస్తుతం కన్యాలగ్న జాతకులు. మీ అబ్బాయి జాతకం గురించి ఏం వర్రీ అవ్వాల్సినటువంటి అవసరం ఏమి లేదు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ గురువులో రాహు యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. సో అది రేపు ఫిబ్రవరి 29 వరకు ఉందమ్మా. ఫిబ్రవరి 29 వరకు ఉంది. ఆ తర్వాత నుంచి బాబుకి అన్నీ బాగానే ఉంటాయి. మీరు ఈ లోపు ఏం చేస్తారంటే, ఒక నవగ్రహ పూజ, నవగ్రహ దానం, ఈశ్వరునికి ఒక అభిషేకం, ఇవి మూడు చేయించారా స్టార్టింగ్ పుట్టినప్పుడు బాబు? మరి చేయించండి. నవగ్రహ పూజ, నవగ్రహ దానం, ఈశ్వర అభిషేకం, ఇవి మూడు చేయించండి. అబ్బాయి జాతకం చాలా బాగుంది, ఫ్యూచర్ చాలా బాగుంటుంది. శుభం. గురుగారుగా చెప్పినట్లుగా పాటించండి కనక గారు. మీ బాబు యొక్క జాతకం అనేది చక్కగా ఉంటుంది, భవిష్యత్తు కూడా బాగుంటుంది. గురుగారితో మాట్లాడాలనుకునే వారు నేరుగా కూడా మాట్లాడవచ్చు. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీకున్న సమస్యలకు పూర్తిగా పరిష్కార మార్గాలను తెలుసుకోవాలనుకున్నప్పుడు నేరుగా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చండి. గురుగారు, మరి మీరు చెప్తూ ఉంటారు అసలు ఇప్పుడు జన్మలగ్నం గురించి కొంత చెప్పారు, ఇంకొంచెం వివరంగా చెప్తారా? ఓకే, ఈ జన్మలగ్నంలో మనకి ద్వాదశ భావాలు అనేవి ఏర్పడతాయని చెప్పి చెప్పుకున్నాము. ద్వాదశ భావాల్లో మనం ఒక్కొక్క భావంలో ప్రతి విషయాలు కూడా మనం తెలుసుకోవచ్చు అండి. అది చెప్పుకునే ముందు ఒక కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే మేడం. నమస్కారం అండి. రూలింగ్ ప్లానెట్ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మా పేరు రజని. రజని గారు, ఎవరి జాతకాన్ని చూడాలండి? మా ఆయన జాతకం చూడాలి మేడం. అతని పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా.
అది పేరు తెలుసు మేడం, డేట్ ఆఫ్ బర్త్ తెలియదు. మ్యారేజ్ డేట్ తెలుసా అండి? వివాహమైన తేదీ ఏమన్నా చెప్పగలరా? చెప్తాం మేడం. చెప్పండి, అతని పేరు శ్రీనివాస్. శ్రీనివాస్, వివాహమైన తేదీ చెప్పండి. శ్రీనివాస్. మీకు వివాహమైన తేదీ చెప్పండి. వివాహమైన తేదీ అది డిసెంబర్. డిసెంబర్ 5వ తారీఖు. ఓకే. 1996 మేడం. సమయం ఏమైనా చెప్పగలరా? సమయం ఏ సమయంలో అయింది? సమయమా? 10:30, 11 గంటలకు అట్లా అయిందేమో మేడం. మార్నింగా? ఉదయమా సాయంత్రం అండి? లే, పొద్దున్నే అయింది మేడం. ఓకే, 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో. 11:30 వరకు అనుకోండి. ఓకే అమ్మా. అప్పుడు నేను చిన్నగా ఉంటే నాకు అంతా తెలియదు మేడం ఐడియా. అట్లా మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు గురువు గారి ద్వారా? ఆయన ఆరోగ్యము అసలు మంచి లేదు. మా ఇంట్లోనేమో చాలా అంటే చాలా గొడవలు అవుతున్నాయి మేడం. ఓకే. ఎక్కడ జరిగింది పెళ్లి? మ్యారేజ్ అనేది ఎక్కడ జరిగిందమ్మా? మ్యారేజ్ హైదరాబాద్ లోనే జరిగింది మేడం. హైదరాబాద్ లో? హైదరాబాద్ లోనే గోడకబర్ దగ్గర జరిగింది మేడం. ఓకే. గురువు గారితో మాట్లాడండి, గురువు గారికి వివరించండి మీకున్న సమస్య. సరే రజనీ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఇక్కడ యాక్చువల్గా మీ యొక్క జన్మ లగ్నం అనేది మీకు పెట్టినటువంటి లగ్నంలో అష్టమ స్థానంలో కుజుడు ఉన్నాడమ్మా, ప్లస్ రాహుచంద్రులు చాలా దగ్గరగా ఉన్నారు. జన్మ లగ్నం అసలు అప్పుడు పెట్టినటువంటి వివాహ ముహూర్త లగ్నం అనేది ఏం బాగలేదు. చాలా దోషాలు కనపడుతున్నాయి. శుక్రుడు బాగున్నాడు, భూబుధులు కూడా 12వ స్థానం అయిపోయింది. శనికేతువుల కలయిక, చంద్ర రాహుల కలయిక ఇవన్నీ ఉన్నాయి. కొంచెం డిస్టర్బెన్సెస్ కనబడుతున్నాయి. కొంచెం కాదు సార్, అసలు ఎంత అంటే ఇంట్లో ఉండొద్దు సచ్చిపోవాలని అనిపిస్తుంది సార్. ఆయనకేమో హెల్త్ ప్రాబ్లమ్, అది కిడ్నీ ప్రాబ్లమ్ ఉంది సార్, డయాలసిస్ అవుతుంది. మళ్ళేమో ఇంట్లో అసలు ఎంత పిల్లలకు గాని మాకు గాని చాలా కొట్లాటలు అవుతున్నాయి సార్. ఏమన్నా అనుకున్నా కూడా కొట్లాటలు అవుతున్నాయి. ఓకేనమ్మా. ఇప్పుడు మీరు రేపు రథ సప్తమి వస్తుంది కదా, రథ సప్తమి రోజు రవికి సంబంధించినటువంటి పరిహారాలు చేస్తా ఉండండి. దాంతో పాటుగా సుబ్రహ్మణ్య స్వామికి శివపార్వతుల కళ్యాణం చేయించండి. ఒకసారి తప్పనిసరిగా వీలుంటే పర్సనల్ గా కలవండి, లేదా ఫోన్ లో అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడండి. వీటికి ఏమిటంటే చాలా రెమెడీస్ చెప్పాలి. కొంచెం చెప్పిన తర్వాత మీరు చేస్తే లైఫ్ లో చాలా చేంజెస్ అనేవి డెఫినెట్ గా వస్తాయి. సో ఒకసారి వీల్ చేసుకొని రావడానికి ట్రై చేయండి, లేదా ఫోన్ లో అన్నా చెప్పించుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఎక్కడ ఉంటారు మీరు? హలో మేడం. రజనీ గారు ఎక్కడ ఉంటారు మీరు? మేము పురాణాపూర్ ఉంటాం మేడం. ఓకే అండి, గురువు గారిని మీరు నేరుగా కలవటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు ఉన్న సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు అనేవి స్క్రీన్ లో ఇక్కడ కనిపిస్తున్న టైంలో చెప్పడం కష్టం అన్నమాట. అంటే మీరు చాలా చక్కగా వివరించాలి కదా మీకు అన్ని. గురుగారు, ఇప్పుడు మీరు జన్మలగ్నం గురించి కొంచెం వివరంగా చెప్తున్నారు. జన్మలగ్నంలో ద్వాదశ భావాలు అని చెప్పి మనం చెప్పుకున్నాము. ఈ ద్వాదశ భావాల్లో మొదటి స్థానం ఏంటంటే తనుస్థానము అంటాము. తనువు, శరీరము, కీర్తి, ఆయుష్, అదేవిధంగా మూర్తి. మూర్తి అంటే ఏమిటంటే ఆ వ్యక్తి కనబడడానికి ఏ విధంగా ఉంటాడు, అతని ప్రవర్తన ఎలా ఉంటుంది, ఇటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. దాంతోపాటుగా ద్వితీయ స్థానాన్ని కుటుంబ ధనస్థానం అంటాము. కుటుంబము, ఇల్లు, వాకిలి, ధనము, అంటే లక్షాధికారి అవుతాడా, కోటీశ్వరుడు అవుతాడా, ఎటువంటి కాంబినేషన్స్ ఉన్నాయి ఈ యొక్క జాతకునిలో, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వచ్చిన ధనం నిలబడుతుందా నిలబడదా, లేకపోతే కంటి సమస్యలు ఏమైనా వస్తాయా, కుడి కన్ను ఏ విధంగా ఉంటుంది, ఎడమ కన్ను ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. దాని తర్వాత మనం కనుక చూసినట్లయితే తృతీయ స్థానాన్ని ఏమంటారంటే విక్రమ స్థానము అంటాము. విక్రమము అంటే ఏంటంటే పరాక్రమము, ధైర్యము, సాహసము, తెలివితేటలు ఇవన్నీ కూడా ఉంటాయి. దాంతోపాటుగా సోదరులు, సోదరుల సహకారం ఏ విధంగా ఉంటుంది, అసలు ఈ జాతకులకి సోదరులు ఉంటారా, సిస్టర్స్ ఉంటారా లేదా, ఇటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. దాంతోపాటుగా విషభక్షణము అంటే సూసైడల్ మెంటాలిటీ లేదా టెండెన్సీ ఏమైనా ఉంటుందా. సో చూసారా ఎంత గొప్పగా మనకి, నేను సింపుల్గా ఓన్లీ 1-2 మినిట్స్లో చెప్తున్నాను. ఒక్కొక్క భావం గురించి మాట్లాడాలంటే మనం ఒక కొన్ని అవర్స్ మాట్లాడుకోవచ్చు. సో ఆ తర్వాత మనం చూసినట్లయితే చతుర్థ స్థానము తల్లి స్థానము అంటాము, విద్యాస్థానం అని చెప్పి అంటాము, వాహన స్థానము, తల్లి సౌఖ్యం ఏ విధంగా ఉంటుంది, తల్లికి బంధువులు ఏ విధంగా ఉంటారు, తల్లి యొక్క జననం ఎక్కడ జరిగింది, ఆవిడ యొక్క
ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా ఉంటుంది, వాహనాలు ఎలా ఉంటాయి, సేవకులు ఎలా ఉంటారు, ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. గురుగారు మరొక కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో, నమస్తే అమ్మా. నమస్కారం అండి, రూలింగ్ బ్లానర్జీ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నా పేరు రామకృష్ణ అమ్మా. రామకృష్ణ గారు ఎవరి జాతకాన్ని చూడాలండి? మా అబ్బాయి గురించి అండి. అతని పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పేరు భానుప్రకాష్ అండి. భానుప్రకాష్, అవునండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 06/06/05 1980 అండి. 1980, అవునండి. సమయం చెప్పండి. ఉదయం 9:44. 9:44. ఎక్కడ పుట్టారండి? ఈస్ట్ గోదావరి అండి, కపిలేశ్వరపురం. ఈస్ట్ గోదావరి. సమస్య ఏంటండి? వివాహం గురించి అండి. వివాహం గురించి. ఏం చేస్తుంటారు? బిజినెస్ చేస్తుంటారండి. ఓకే అండి. వివాహం ఎప్పుడు అవుతుందనే తెలుసుకోవాలనుకుంటున్నారు గురువు గారి ద్వారా, అంతేనండి? అవునండి. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. రామకృష్ణ గారు, మీ అబ్బాయి 6/1980 కదండి? అవును. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి. అబ్బాయిది ఉత్తరాషాఢ నక్షత్రం అండి. అవునండి. మకర రాశి? అవునండి. మిథున లగ్న జాతకులు? అవునండి. అబ్బాయి జాతకంలో మంచి బుధాదిత్య యోగం ఉందండి, 11వ స్థానంలో ఏకాదశంలో. దాంతో పాటుగా లగ్నంలో శుక్రుడు ఉన్నాడు. ఇక్కడ 3వ స్థానంలో రాహుగురు కుజశనులు కలిసి ఉండటం జరిగింది. ఆ భావం అంతగా బాగోలేదు. దాంతో పాటుగా ప్రస్తుతం రాహుల శనీశ్వరుని అంతర్గత జరుగుతూ ఉంది. వివాహానికి యాక్చువల్గా కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే సప్తమాధిపతి కొంచెం గ్రహస్థితి అనుకూలంగా లేదు. సో మీరు ఒకసారి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకాలు చేయించండి. ఒక 9 మంగళవారాలు. 9 అండి? 9 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేయించండి. కనక పుష్యరాగం 1, జాతి పచ్చ 1 విడివిడిగా ధారణ చేయించండి. కనక పుష్యరాగం, జాతి పచ్చ విడివిడిగా ధారణ చేయించండి. కనక పుష్యరాగం పెట్టుకున్నప్పుడు కొంచెం డిస్టర్బెన్సెస్గా ఉండొచ్చు, అంటే స్టార్టింగ్లో, కానీ వరి అవ్వాల్సిన అవసరం లేదు, మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. ఈ 2 ఉంగరాలు పెట్టుకోవాలండి? అవునండి, రత్న ధారణ చేసి ధారణ చేసుకోవాలి. వెండి అండి, బంగారమా? వెండిలో పెట్టుకోవచ్చు, బంగారంలో పెట్టుకోవచ్చు. కనక పుష్యరాగం, ఆకుపచ్చ. అవునండి. కొంచెం ఒక సంబంధం చాలా దగ్గరగా వచ్చి మిస్ అయింది. సో మీరు కొంచెం గట్టిగా ప్రయత్నాలు చేయించండి. అబ్బాయితో రుక్మిణి కళ్యాణం పారాయణ చేయించండి. పార్వతీదేవిని కూడా బాగా ఉపాసన చేయమని చెప్పి చెప్పండి. ఒక 1 ఇయర్లో వివాహం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయండి. శుభం అండి. చూస్తున్నారు కదండి, మీరు గురుగారితో మాట్లాడలేకపోయినా టెన్షన్ కూడా పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి నేరుగా కాల్ చేసి గురుగారు అపాయింట్మెంట్ తీసుకుని మీ జాతక చక్రంలో ఉన్న పరిహారక అంటే మీకున్న సమస్యలకు పరిష్కార మార్గాలని సంపూర్ణంగా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. గురుగారు, ఇప్పుడు ద్వాదశ భావాల గురించి మీరు చెప్తూ ఉన్నారు. మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? లక్ష్మి గారు ఎవరి జాతకాన్ని చూడాలండి? మా బాబు అండి. బాబు పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సూర్యకాంత్. సూర్యకాంత్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సెప్టెంబర్ 1995. సమయం చెప్పండి. 1995. రాత్రి. ఎక్కడ పుట్టారు? హైదరాబాద్. హైదరాబాద్. ఏం చేస్తుంటారండి? హలో, ఏం చేస్తుంటారు? బీటెక్ థర్డ్ ఇయర్ లో వచ్చినాడండి. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు గురువు గారి ద్వారా? అదే గురించి అండి, కొంచెం ఇంట్రెస్ట్ చూపించట్లేదు చదువులో. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్కారం అండి. అశ్విని నక్షత్రం బాబుది 4వ పాదం 3వ పాదం, మేషరాశి, వృషభ లగ్నం. ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ శుక్రునిలో బుధుని యొక్క అంతర్గత జరుగుతూ ఉంది. అబ్బాయి ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నట్లయితే జాతక చక్రంలో 4వ, 7వ దశమాల్లో రవి గురు శనులు ఉన్నారు. కాకపోతే జాతక చక్రంలో సర్పదోషం చాలా ఎక్కువగా ఉందమ్మా. సుబ్రహ్మణ్య స్వామికి బాగా పూజలు చేయించాలి. సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఇయర్లీ వన్స్ చేయిస్తూ ఉండాలి. తర్వాత జాబ్లో మాత్రం చాలా మంచి డెవలప్మెంట్స్ ఉంటాయమ్మా ఈ అబ్బాయికి. గవర్నమెంట్ జాబ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కొంచెం వెనకాల ఉంటూ అబ్బాయిని దగ్గరగా చూసుకుంటూ
అన్ని కూడా కొంచెం ఉంటే ఫుల్ ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉంటాడు, లేకపోతే చాలా లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ లో ఉంటాడు. సో దాని పరంగా మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకొని చేసుకుంటూ ఉన్నట్లయితే చాలా బాగుంటుంది. అబ్బాయికి ఒక నీలము ఒక 3 క్యారెట్స్, దాంతో పాటుగా ఒక కెంపు ఒక 3 క్యారెట్స్ విడివిడిగా ధారణ చేయించండి. వీలుంటే పర్సనల్ కలవండి, ఇంకా మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. శుభం అమ్మ. గురుగారు నేరుగా మాట్లాడలేకపోతున్నాను, చింతించవలసిన అవసరం లేదు. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి నేరుగా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీ జాతక చక్రాన్ని చూపించి మీకున్న సమస్యలకు పరిష్కార మార్గాలను సంపూర్ణంగా తెలుసుకునే అవకాశం అనేది మీకు ఉంటుంది. గురుగారు, ఇప్పుడు ద్వాదశ భావాల గురించి మీరు వివరిస్తున్నారు. ఓకే, ఇప్పుడు చతుర్థం వరకు చెప్పుకున్నాము. పంచమ స్థానము, పంచమం అంటే ఏమిటంటే పూర్వ పుణ్యస్థానము. గత జన్మలో మనం చేసినటువంటి పుణ్యము పాపము పర్సంటేజెస్ తీసుకోవచ్చు యాక్యురేట్గా, ఎంత పర్సంటేజ్లో మనకి పుణ్యం ఉంది ఎంత పర్సంటేజ్లో పాపం ఉంది అనేది తెలుసుకోవచ్చు. మనం ప్లస్లో ఉన్నామా మైనస్లో ఉన్నామా అనేది కూడా తెలుసుకోవచ్చు. ఒకవేళ మైనస్లో ఉంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, దాన్ని కూడా మైనస్ని కూడా న్యూట్రల్ చేసుకొని పాజిటివ్ చేసుకోవచ్చు. ఎట్లా చేసుకోవచ్చు అంటే దానికి అద్భుతమైనటువంటి పరిహారాలు అనేవి మన మహర్షులు మనకి సూచన చేయటం అనేది జరిగింది. సో అదే పంచమ స్థానాన్ని పుత్రస్థానం అని చెప్పి కూడా అంటారు. ప్రజ్ఞ నైపుణ్యం, నైపుణ్యం అంటే ఏమిటంటే జనరల్గా ఒక సబ్జెక్ట్ నేర్చుకోవడం వేరు, ఆ సబ్జెక్ట్ నేర్చుకున్న దాన్ని టీచ్ చేయటం వేరు. సో టీచ్ చేయాలంటే ఏంటంటే ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ ఉండాలి, ఆ సబ్జెక్ట్ మీద కంప్లీట్ గ్రిప్ అనేది ఉండాలి. సో అటువంటి ప్రజ్ఞ తెలివితేటలో నైపుణ్యాన్ని మనకి పంచమ స్థానం అనేది సూచన చేస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత షష్ఠ స్థానం గురించి వచ్చినట్లయితే రోగ రుణ శత్రుస్థానము, శత్రుస్థానము అనేది చాలా ఇంపార్టెంట్. మన యొక్క శత్రువులు ఏ విధంగా ఉంటారు, వారి కదలికలు ఏ విధంగా ఉంటాయి, లేనట్లయితే పోటీ పరీక్షల్లో విజయం సాధించగలుగుతామా లేదా, అనారోగ్యం ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయా మనకి, అప్పులు లేకపోతే కోర్టు కేసులు లీగల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేయడానికి అవకాశాలు ఉంటాయా, ఇటువంటివన్నీ కూడా మనం షష్ఠ స్థానాన్ని చూసి తెలుసుకోవచ్చు. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. ఓకే, హలో, నమస్కారం అండి. రూలింగ్ ప్లానెట్ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? వెంకట కిషోర్ అండి. వెంకట కిషోర్ గారు, మీ పేరునే చూడాలండి జాతకాన్ని. అవునండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 6/8/1991 అండి. 6/8/1991. 91. సమయం చెప్పండి. సమయం 11:08 అండి ఉదయం. ఉదయం. ఎక్కడ పుట్టారండి? విశాఖపట్నం అండి. విశాఖపట్నం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు గురువు గారి ద్వారా? అంటే అబ్బాయి జాతకం ఎలా ఉంటది ఏంటి అని. ఓకే, ఇతను మీ బాబు అండి? అవునండి. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. నమస్తే. నమస్తే అండి. హలో. అబ్బాయి జన్మ నక్షత్రం మృగశిర నక్షత్రం అండి. 1వ పాదం వృషభ రాశి, తులాలగ్న జాతకులు. హలో. ఈ అబ్బాయికి గురుదశ ప్రారంభమైంది. గురుదశ జరుగుతూ ఉందండి. గురువులో గురువు ప్రారంభమైంది. అబ్బాయి ఫ్యూచర్ అనేది కనుక మనం చూసుకున్నట్లయితే శశ మహాపురుష యోగము, హంస మహాపురుష యోగం ఉంది జాతక చక్రంలో. దాంతోపాటుగా ఏకాదశంలో లక్ష్మీ యోగం ఉంది. కాకపోతే ఏంటంటే చంద్రుడు ముఖ్యంగా అష్టమంలో పడిపోయి ఉచ్చస్థానంలో ఉన్నప్పటికీ కూడా అష్టమంలో పడ్డాడు. చంద్రుడికి సంబంధించినటువంటి పరిహారాలు బాగా చేయించాలి. అంటే పౌర్ణమిలో వెన్నెల్లో కొంత సమయం గడపటం, అదేవిధంగా శివపార్వతుల ఆరాధన అనేది ఎక్కువగా చేయటము, ఒక మన నీలం ఒకటి, కనకపుష్యరాగము, జాతి పచ్చ, ఈ 3 రత్నాలు విడివిడిగా ధారణ చేయటము చేసినట్లయితే ఇప్పుడు గురుదశ స్టార్ట్ అయింది. లైఫ్లో 24 ఇయర్స్లో స్టార్ట్ అయింది, అంటే టిల్ 40 ఇయర్స్ వరకు ఉంటుంది ఈ దశ. ఈ 40 ఇయర్స్ అంటే 16 ఇయర్స్ గ్యాప్లో విద్య, ఉద్యోగ, వివాహ, సంతాన అన్ని రకాలైనటువంటి డెవలప్మెంట్స్, సెటిల్మెంట్స్ అయిపోయి మంచి డెవలప్మెంట్ అవడానికి, విదేశీ యానం చేయడానికి కూడా అవకాశాలు అనేవి ఉన్నాయి. ఇంకా క్లియర్గా, ఇంకా పూర్తిగా సమగ్ర జాతక విశ్లేషణ చేయించుకోవాలని అనుకున్నట్లయితే పర్సనల్గా కలిసి మెరుగైన విషయాలు తెలుసుకోండి. గురువుగారితో నేరుగా మాట్లాడాలనుకున్నట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీకున్న సమస్యల పరిష్కార మార్గాలను మీ జాతక చక్రం ద్వారా సంపూర్ణంగా తెలుసుకునే అవకాశం అనేది కల్పిస్తున్నారండి. గురుగారు మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు ప్రశాంత్ అండి, నిజామాబాద్ నుండి మాట్లాడుతున్నాను. ప్రశాంత్ గారు, మీ జాతకం చూడాలండి? అవునండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/11/1992.
17 11 7 11 11 1992 ఓకే 1992 అవునండి సమయం చెప్పండి సమయం తెలియదండి రోజు కూడా తెలియదు పొద్దున రాత్రి కూడా తెలియదు అంటే సమయం అనేది కరెక్ట్ గా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అట్లా కూడా తెలియదా ఎక్కడ పుట్టారు తెలియదండి ఎక్కడ పుట్టారు ఇంట్లో అండి అంటే నిజామాబాద్లో హోమ్ లోనే నిజామాబాద్ అవును ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఉద్యోగం అండి ఉద్యోగం ఉద్యోగం వివాహం ఓకే అండి గురు గారితో మాట్లాడండి నమస్తే ప్రశాంత్ గారు నమస్కారం సార్ మీది ఆశ్లేష నక్షత్రం వస్తుందండి ఓకే ఈవినింగ్ లోపు అంటే సాయంత్రం లోపు మీరు పుట్టినట్లయితే మీది ఆశ్లేష నక్షత్రం అవుతుంది సాయంత్రం దాటి పుట్టినట్లయితే మీది మగ నక్షత్రం సింహరాశి అవుతుంది ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులకి మనం కనుక పరిశీలన చేసినప్పుడు మీ యొక్క జాతక ప్రకారం చంద్రమంగళ యోగం ఉంది జాతక చక్రంలో అదేవిధంగా స్వక్షేత్రంలో శనేశ్వరుడు ఉండటం జరిగింది రాహుకేతువులు నీచ పట్టి ఉన్నారండి దానివల్ల ఏంటంటే లైఫ్లో అనూహ్యమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఏవి కూడా స్ట్రైట్గా వెళ్తూ ఉండకుండా సడన్గా ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వాటిని క్లియర్ చేసుకుని వెళ్ళటం జరుగుతూ ఉంటుంది లైఫ్లో డెవలప్మెంట్ అనేది చాలా స్లోగా జరుగుతూ ఉంటుంది సో దీనికి సంబంధించినంత వరకు ఒకవేళ మీకు వీలుంటే పర్సనల్గా కలవండి కలిసినట్లయితే పూర్తి వివరాలు మనము మాట్లాడుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది వివాహం గురించి ప్రేమ వివాహం లవ్ మ్యారేజ్ చేస్తాను అది మీరు పర్సనల్గా కలవండి సార్ కలిస్తే నేను పూర్తి వివరాలు మాట్లాడి చెప్పగలుగుతాను నేను ఓకే అండి ఓకే గురుగారు మనకి అంటే ద్వాదశ భావాల గురించి మీరు ఇప్పుడు ఐదో దశ ఐదో చెప్తూ ఉన్నారు అవునవును షష్ఠ స్థానం అయిపోయిందండి సప్తమ స్థానం గురించి వచ్చినట్లయితే కళత్ర స్థానము కళత్రం అంటే వివాహము భార్య భార్య తరపు బంధువులు భార్య యొక్క ఏ విధంగా ఉంటుంది ఆవిడ దాంతోపాటుగా వర్తక వాణిజ్యాలు వ్యాపారము అదేవిధంగా షార్ట్ జర్నీసు లాంగ్ జర్నీసు వీటి గురించి కూడా సప్తమ స్థానం గురించి మనం తెలుసుకోవచ్చు మొదటి వివాహాన్ని సప్తమ స్థానం సూచిస్తుంది దాని తర్వాత మనం అష్టమ స్థానం గురించి చెప్పుకునేటప్పుడు ఆయుష్ స్థానము అని చెప్పేసి అంటాము అదేవిధంగా భార్య తీసుకొచ్చేటటువంటి భార్య యొక్క మనం చూసుకున్నట్లయితే మాంగళ్య బలం ఏ విధంగా ఉంది అనేది చెప్పుకోవచ్చు దాంతోపాటు అంగహీనము కానీ మరణ దండన కానీ అంటే మనకి ఏమన్నా యాక్సిడెంట్స్ ఏమైనా అవ్వడానికి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా రాజదండనలు అంటే ఏంటంటే పనిష్మెంట్స్ ఏమైనా జరుగుతాయా ఆఫీసెస్లో కానీ ఇటువంటి వాటిల్లో ద్వితీయ వివాహం సంబంధించినటువంటి వివరాలు ఏ విధంగా ఉంటాయి సడన్ కొలాప్సెస్ అంటే ఏంటంటే మనకి సడన్గా ఏమన్నా ధన నష్టం జరగటం ఇటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా అష్టమ స్థానం నుంచి మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే భాగ్యస్థానం అని చెప్పేసి అంటాము భాగ్యస్థానం గురించి చెప్పుకుందాం కాల్ తీసుకుందామండి ఓకే హలో 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 నమస్కారం అండి రూలింగ్ ప్లానెట్ కార్యక్రమానికి స్వాగతం నమస్తే సార్ నమస్తే మేడం మీరు టీవీ వాల్యూమ్ని మ్యూట్ లో పెట్టి మాట్లాడండి ఓకే మేడం హలో హలో చెప్పండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు రాజమండ్రి నుంచి చేస్తున్నామండి రాజమండ్రి అవునండి పేరు తారక రామారావు మీ పేరునే చూడాలండి ఆ పేరునే చూడడం పర్లేదు మా మిస్సెస్ పేరు చూసినా పర్లేదు మా మిస్సెస్ పేరు అయితే పూర్ణ రమాశ్రీ తారక రామారావు గారు ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి నా డేట్ ఆఫ్ బర్త్ అని పూర్తిగా తెలియదు అండి 1977 నాలుగో నెల మాట అండి పూర్తిగా తెలియదు అండి డేట్లు అయ్యని ఒకవేళ ఎవరికి ఉందండి డేట్ ఆఫ్ బర్త్ ఎవరికి ఉంది మా మిస్సెస్ ఉందండి ఆవిడ చెప్పండి మా మిస్సెస్ వచ్చి పూర్ణ రమాశ్రీ అండి పూర్ణ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ 1978 1978 సమయం నెల 25వ తారీఖు 25 మధ్యాహ్నం 2 గంటలకండి మరొకసారి చెప్తారా డేట్ ఆఫ్ బర్త్ 25/3/1978 ఓకే మధ్యాహ్నం 2 గంటలకండి 2 గంటలకి అవునండి ఎక్కడండి పుట్టారు రాజమండ్రి అండి రాజమండ్రి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఆరోగ్యం అంతగా బాగోదు కొంచెం ఎక్కువగా ఉంటది అసలు ఎలా ఉందా ఏంటి అని ఓకే అండి గురువు గారితో మాట్లాడండి 25/3/1978 2 గంటలు మధ్యాహ్నం 2 గంటలకి
గురుగారితో మాట్లాడండి. నమస్తే రామారావు గారు. నమస్తే సార్. మీ వైఫ్ జన్మ నక్షత్రం వచ్చేప్పటికి హస్త నక్షత్రం అండి, కన్యా రాశి, కర్కాటక లగ్నం. లగ్నం అండి? కర్కాటక లగ్నం. కర్కాటక లగ్నం అండి. ప్రస్తుతం గురువులో శుక్రుని యొక్క అంతర్ధ జరుగుతూ ఉంది. ఆవిడ జాతకంలో చంద్ర రాహువులు, కేతు, శుక్ర, బుధ, రవులు కలిసి ఉండటం జరిగింది. ప్లస్ లగ్నంలోనే కుజుడు నీచలో ఉండటం జరిగింది. సో శని గురువులు కూడా ద్వితీయ వ్యయాల్లో ఉండటం జరిగింది. సో గ్రహస్థితి అంత అనుకూలంగా లేదండి. చాలా బ్లడ్ రిలేటెడ్, నర్స్ రిలేటెడ్, అదేవిధంగా కాళ్ళకు సంబంధించినటువంటివి, పొత్తి కడుపు రిలేటెడ్, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు ఆదిత్య హృదయం ఆవిడ చేత చదివించండి, లేకపోతే సిడిఎన్ పారాయణ చేయిస్తూ ఉండండి, సూర్యుడికి నమస్కారం చేయిస్తూ ఉండండి. రథ సప్తమి నాడు పర్వాణం చాలా మెత్తగా ఉండిచ్చి సూర్యుడికి నివేదన చేయండి. దాంతో పాటుగా ఇంకా మిగిలిన విషయాలు తెలుసుకోవాలనుకుంటే పర్సనల్గా కలవండి. కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్తాను, చేసుకున్నట్లయితే మంచి డెవలప్మెంట్స్ అనేవి ఉంటాయండి. గురుగారు చెప్పినట్లుగా పాటించండి. గురుగారు, మనకి సమయం అనేది అయిపోవచ్చుందండి. మరి మనకి ప్రేక్షకులకి మీరు ప్రతి వారం లాగా సలహా, శాస్త్రీయ సలహా అనేది ఇస్తారు. శాస్త్రీయ సలహా అనేటటువంటి విషయానికి వచ్చినప్పుడు ఏ వ్యక్తి అయినా సరే, డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి వ్యక్తి, డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకు కూడా చెప్పడంలో మన స్పెషలిస్ట్స్. డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వాళ్ళు వారి వారి యొక్క వివాహం అయినటువంటి తేదీని కానీ, లేదు సంతానం ఉన్నట్లయితే సంతానం యొక్క డేట్ ఆఫ్ బర్త్ని తీసుకొని వచ్చినట్లయితే ప్రశ్నాలగ్నం ప్రకారము వారికి ఉన్నటువంటి సమస్యలకి తగినటువంటి పరిష్కార మార్గాలు తెలియచేయటం, దాంతోపాటుగా లైఫ్లో డెఫినెట్గా మంచి చేంజెస్ అనేవి కలిగే విధంగా మంచి సూచనలు అనేవి చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. దాంతోపాటుగా ఎవరైనా సరే, జాతి, మత, కుల, ప్రాంత భేదాలు ఎటువంటివి లేకుండా ఏ వ్యక్తులైనా సరే వారి వారి పద్ధతులను అనుసరించి వాళ్ళు చేసుకోదగినటువంటి పరిహారాలు మాత్రమే మనం తప్పకుండా తెలియచేయటం అనేది జరుగుతుంది. సో దాని ద్వారా కూడా ఈ శాస్త్రాన్ని మన మహర్షులు ఎంతో కష్టపడి ఎన్నో వేల సంవత్సరాల తపస్సు చేసి ఈ శాస్త్రాన్ని మనకు అందించినందువల్ల దీని యొక్క ఫలాలు మనం ప్రతి ఒక్కరికి, ప్రతి భారతీయుడికి కూడా తప్పనిసరిగా చేరాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందండి. సో తప్పనిసరిగా ఇటువంటి శాస్త్రాన్ని 100% నమ్మండి. దాంట్లో మంచి రిజల్ట్స్, మంచి ఫలితాలు ఉన్నాయి. దీని గురించి తెలుసుకోవాలి అంటే ఒక వ్యక్తి జీవితం అనేది సరిపోదు. సో అటువంటి గొప్ప శాస్త్రం, ఎవరైనా సరే ఈ శాస్త్రాన్ని దూషిస్తున్నా కూడా మీరు తప్పనిసరిగా దాన్ని తప్పని చెప్పి చెప్పండి. దాంతోపాటుగా అటువంటి వారికి ఎటువంటి సహాయం కానీ ఇటువంటివి చేయకండి. ఈ శాస్త్రాన్ని మీరు మంచిగా ఉపయోగించుకొని మీ పిల్లలు, మీరు, మీ భవిష్యత్తు అంతా కూడా సువర్ణమయం చేసుకోండి అని చెప్పి చెప్పచ్చు. చాలా సంతోషం గురుగారు, మీరు చెప్పిన విషయాలన్నీ కూడా మాకు, మా ప్రేక్షకులకి చాలా చక్కటి విలువైన విషయాలను తెలియజేస్తున్నారు ప్రతి వారం కూడా. మరొక రూలింగ్ ప్లానజీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.